రాష్ట్రంలో 2014 జూన్ తరువాత ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలో కాంపిటెంట్ అథారిటీ కోటాలోని 100% సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేయడంపై ప్రభుత్వానికి హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లోగా పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. కౌన్సిలింగ్ ప్రక్రియలో పాల్గొనడంలో భాగంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పిటిషనర్లను అనుమతించాలంది. మెడికల్ డెంటల్ సీట్ల భర్తీ ప్రక్రియలో నిబంధనలను సవరిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 3న జారీ చేసిన GO 72 సవాలు చేస్తూ విజయవాడకు చెందిన పి సాయి సిరిలోచన మరొకరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావులతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ రాష్ట్ర విభజన సందర్భంగా మెడికల్ సీట్లలో 2 రాష్ట్రాల విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించేందుకు 15% సీట్లను రిజర్వ్ చేసినట్లు చెప్పారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ చట్ట ప్రకారం 15% ఆల్ ఇండియా కోటా కింద రిజర్వేషన్, మిగిలిన సీట్లు తెలంగాణకే ఉన్నప్పుడు ప్రభుత్వం మళ్లీ జీవో ఎందుకు తెచ్చిందని అడ్వకేట్ జనరల్ ను ప్రశ్నించింది. ఏపీ విద్యార్థులకు రిజర్వేషన్ కేవలం 2014 నాటికి ఉన్న సీట్లకే పరిమితమని, వారికి వాటిలో ఇప్పటికీ రిజర్వేషన్ కల్పిస్తున్నామని అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ తెలిపారు. 2014 తర్వాత ఏర్పాటైన కళాశాలలోని సీట్లలో ఆల్ ఇండియా కోటా 15% పోను, మిగిలినవన్నీ తెలంగాణ విద్యార్థులకే వర్తింపజేస్తూ జీవో తెచ్చినట్లు చెప్పారు. అడ్మిషన్లు తుది తీర్పునకు లోబడి ఉంటాయంటూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.